సో ఇప్పుడే ఏపీకి వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. మండిపోతున్న ఎండలు, సీమ జిల్లాల్లో సెగ బగలు. రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల జిల్లా పాణ్యంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నమాట. అదే బనగానపల్లి, నంది కొట్కూరు, కొత్తపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో కూడా భారీగా అయితే నమోదవుతున్నాయి. అటు కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, అదేవిధంగా అటు కోస్తా ఉత్తరాంధ్రాల్లో కూడా ప్రాంతాల్లో సైతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైన నమోదవుతూ ఉన్నాయన్నమాట. అయితే మొత్తంగా 209 మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని, అలాగే ఎల్లుండి నుంచి 44 మండలాల్లో తీవ్రం, 193 మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి మండలాల్లో ఈ విధంగా తీవ్రమైన వడగాలుపులు అయితే వేస్తాయని చెప్తున్నారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.